ప్రీడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతెరిచింది ఓ ఇల్లాలు. పైగా ఏమీ ఎరగనట్లు గుండిపోటని చెప్పి అందరినీ నమ్మించి నాటకాలాడింది. బంధువులు కూడా నిజమేనని నమ్మారు. దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే ఇది జరిగిన 3 నెలల తర్వాత సుపారీ తీసుకుని హత్య చేసిన వారిలో ఒకడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అసలు మోసం బయటపడింది. హైదరాబాద్లోని యూసఫ్గూడలోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడలోని శిఖర అపార్ట్మెంట్స్లో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికిద్దరు పిల్లలు. శ్రీలక్ష్మికి బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విజయ్ కుమార్ శ్రీలక్ష్మి వివాహానికి ముందే వీరిద్దరు ప్రేమికులు. వీరి సంబంధాన్ని పెళ్లైన తర్వాత కూడా భర్తకు తెలియకుండా కొనసాగించారు. ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందేనని అడ్డుగా ఉన్న భర్తను చంపించాలని భావించిన శ్రీలక్ష్మి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా భర్త పేరిట మేడ్చల్ ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. భర్తను చంపి ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసింది. ఈ విషయం రాజేష్కు చెప్పడంతో సరేనన్నాడు. ఇందుకు రాజేష్ సనత్ నగర్కు చెందిన పటోళ్ల రాజేశ్వరరెడ్డి అనే రౌడీ షీటర్ సాయం కోరాడు. రాజేశ్వరరెడ్డిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో 8 కేసులున్నాయి. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి శిఖర అపార్ట్మెంట్స్కు మకాం మార్పించి కుట్రకు తెరలేపింది భార్య. భర్త హత్యకు రాజేశ్వరరెడ్డి మహమ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్ భారీగా సుపారీ అందజేసింది. గత ఫిబ్రవరి 1న విజయ్ కుమార్ తన పిల్లల్ని స్కూలులో దింపేందుకు వెళ్లాడు. అనంతరం రాజేష్ రాజేశ్వరరెడ్డి మైతాబ్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచింది. పిల్లల్ని దింపి విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి గడియ పెట్టింది. అనంతరం బాత్రూం గడియ తీయడంతో వారంతా బయటకు వచ్చారు.